ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి చూడాల్సిన సినిమా అసలు సినిమా అసలు ఏంది అని అంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా బాగా మ్యాచ్ అయిన సినిమా అన్న అసలు చెప్పలేనంటే ఆ రేంజ్ లో ఉంది ప్రతి ఒక్కరు వచ్చి చూస్తేనే అర్థమవుతుంది సినిమా అంటే ప్రతి ఒక్కరు వచ్చి చూడండి అన్న చూస్తేనే తెలుస్తుంది ప్రతి ఒక్కరు బయట ఉండి జడ్జి చేయడం కాదన్న సినిమాకి వచ్చి వాళ్ళు పడే కష్టానికైనా మనం రావాలన్న అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇంకా ఏం చేసినా తప్పులేదు అతను చేసే మంచి పనుల గురించి అయితే మనకు అందరికీ తెలిసిందే అతను అతనికి ఏం అవసరం అన్న రోడ్ల మీదకి వచ్చి తిరగాల్సిన అవసరం లేదు అయినా మన గురించి ప్రజల గురించి అంత కష్టపడుతున్నారంటే అందుకే అతనికి 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 భక్తులు అందుకే అయ్యారన్న అతనికి ఫ్యాన్స్ లేకుండా భక్తులు అయ్యేదే దాని గురించి అతని తాలూకు మంచితనం మానవత్వం గురించే భక్తులు అవుతారన్న ఎవరికైనా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేమన్నా అది దేవుడి గురించి మనం ఎలా చెప్తాం అంత స్థాయి మాకు లేదు అసలు చెప్పుకోవాలంటే అంతలా అంటే అతని దగ్గర ఏం చేసినా అతని గురించి ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది అన్న ఆ రేంజ్ ఉంటుంది అన్న సినిమా సూపర్ హిట్ అన్న ఖచ్చితంగా వర్షాకాలంలో కూడా ఫెస్టివల్ అంటే ఏంటో చూపించారన్న చిరంజీవి గారు నిన్న డైలాగ్ ఒకటి వచ్చింది అన్న బాలశంకర్ డైలాగ్ నీ అనుకుంది మాఫియా నా అనుకుంది దునియా అలా ఉంటదన్న మరి అన్న బ్రదర్స్ అంటే ఇంకొక రేంజ్ ఆ తోపు వేరు ఇంకా చిన్న చిన్న వాళ్ళు కూడా చెప్తున్నా ఈ సినిమా చూడురి మస్తుంది మొత్తానికి చెప్తున్నా సినిమాలా చచ్చిపోతాం రా భయ లోకంలో ఏం లేదురా ఏం తీసుకుపోవురా ఎర్రి ఎర్రే ఏం తీసుకుపోవు నువ్వు అర్థమవుతుందా ఈ సినిమా మొత్తానికి నువ్వే రాజు నువ్వే మంత్రి నువ్వే మొత్తానికి నీకు నచ్చినట్లు బతుకు ఎవరిని బాధ పెట్టకుండా నీకు నచ్చిన జీవితం నువ్వు అనగా ఎవరికి భయపడకు ఎవరికి వెనకడగేకు తప్పు చేయకుండా నీతిగా బతుకురా చచ్చిపోతాం ఒకరోజు కాలం ఎవరి గురించి వాగదు నేస్తామా కాలం ఒక్కని గురించి కూడా ఒక్క సెకండ్ కూడా వాగదు ఈ సినిమాలో లాస్ట్ ఫైనల్ డైలాగ్ చెప్పింది అన్న ఇదే కాలం ఎవరి గురించి ఆగదు పైనోడు రాసినట్ల ఖచ్చితంగా రావాల్సింది ఖచ్చితంగా జరగాల్సింది ఏది మారదు ఫైనల్ ఈ సినిమాకి మొత్తానికి చావంటే భయం ఉంటే వచ్చే సినిమా చూడు బ్రో బ్రోలో నీకు కొంచెం భయం పోతుంది కొంచెం అన్నా అరే జీవితంలో ఏందిరా భయ దాని గురించి దీని గురించి ప్రతి దాని గురించి స్ట్రగుల్ ఏందిరా భయ చచ్చిపోతారు ఒక్కరోజు ఉన్నంత వరకన్నా ప్రశాంతంగా బతుకుతారా అని బ్రతకడం నేర్చుకోరా కష్టపడి పని చేయడం నేర్చుకోరా అన్నదే బ్రో సినిమా ఏ రాజకీయాల డైలాగ్లు లేవు భయ్యా సినిమా ఒక మనిషి గురించి మంచిగా అరే ఇట్లా ఉండాలి ఇట్లా బతకాలి ఈ విధంగా అని ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ అంటావా భయ వచ్చి సాయంత్రం చూసా బ్రో 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 అంటే అని పవన్ కళ్యాణ్ ఇట్లుంటాడు భయ పైన బిల్డింగ్ పైన బిల్డింగ్ని తీసిరు భయ అమ్మ లుక్ ఇస్తాడు భయ ఏంది భయ పవన్ కళ్యాణ్ మళ్ళా కూలీ డ్రెస్ వేసినాడు జల్సా 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 ఎవరికైనా జల్సా ఇంకోటి ఈ పాట కారణంగా అన్న షిల్లు చూసినారు కదా ఇట్లా పవన్ కళ్యాణ్ షిల్ సూపర్ భయ ధూమ్దాం ఇంత ఏజ్ వచ్చినా ఇంత వచ్చినా భయ నిజంగా అంటే ఆ యాటిట్యూడ్ తగ్గలేదు అమ్మ నేను ఆ సినిమాలో అప్పట్లో ఆ అమ్మాయి సన్నగా కుషి సినిమా చూసినట్టు ఏంది భయ సేమ్ అట్లానే ఉన్నావు భయ ఏం తగ్గుతలేవు నిజంగా అంటే ఏం అంత యాటిట్యూడ్ నాకేమో సాయిధరం తేజ నీకంటే పెద్దోళ్ళ లెక్క కనిపిస్తున్నావు నువ్వేమో చిన్న పిల్లగాని లెక్క ఏం తింటున్నావు అన్న నిజంగా అట్లున్నావు కానీ నిజంగా అంటే నీ అభిమానిగా అన్న ఈ విషయంలో అయితే భయ నీ స్టైల్ నీ యాటిట్యూడ్ చాలామంది రోడ్ల మీద ఈ స్టిల్ ఈరోజు ఈ డ్రెస్ వేస్తున్నామంటే కూడా నీ స్టైలే నీ స్టైల్ ఈరోజు ఇట్లా అంటున్నా అంటే కూడా దట్ ఈస్ ద పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై జై పవర్ స్టార్ పవర్ 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 స్టార్ ఎవరికి 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 భయం పడని స్టార్ మా పవర్ స్టార్ జై పవర్ స్టార్ భయ సినిమాలో ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే టక్క టక్క క్వశ్చన్లు అడితే టక్క టక్క ఆన్సర్లు ఇస్తాను హైలైట్స్ ఏమనుకొచ్చాను నాకు హైలైట్ అంటే పవన్ కళ్యాణ్ నడవడం పవన్ కళ్యాణ్ తిరగడం పవన్ కళ్యాణ్ డైలాగులు మాట్లాడడం నాకు హైలైట్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ భయ ఇంకొకటి ఒక్కొక్కటి నెగిటివ్ చెప్తా భయ సాయి ధరమ్ తేజ్ బదులు ఒకవేళ ఒప్పిన సినిమా హీరో చేసింటే నా ఇంకా సూపర్ ఉంటుండే భయ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా మీకు అర్థమైంటుంది ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారంటే ఇంకా ఇద్దరు లుకింగ్ ధూమ్ ధామ్ లేచిపోతుండే భయ ఇంకొకటి చెప్తున్నా తెలుగు ఇండస్ట్రీకి మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎంతో మంది తెలుగు వాళ్ళు పాపం రోడ్ల మీద తింటుంది స్టోరీ కాదు నువ్వు స్టోరీ సినిమా చూసినావా చూసినావా ఏమిటి గురించి స్టోరీ మళ్ళా చచ్చిపోయినాక ఏముందిరా భయ చచ్చిపోతాం ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతాం స్టోరీ అట్లాంటి స్టోరీ ఏడైనా తీయొచ్చు భయ ఏడైనా తీయొచ్చు మనిషి గురించి భయ ఈ సినిమాల స్టోరీ ఒకరోజు మనిషి చచ్చిపోతాడు కాలం ఇవ్వని గురించి ఆగదు అది పోయింది ఇది లేదు అది లేదు అని ఆరాటం పోరాటం ఎందుకురా ఒకరోజు పోతావు ఈ లోకాన్ని విడిచి భయపడకుండా నీతి నిజాయితీగా సింహం లెక్క బతుకన్నదే ఈ సినిమా డైలాగ్ భయ అర్థమైందా సినిమా రిమిక్ అన్న నువ్వు అనుకుంటున్నావు కానీ సినిమా కంటెంట్ చాలామంది పల్లెటూరు నాలాంటి పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు పలాని హీరో అంటే నువ్వు చూస్తాడు తమిళలో పోయి చూస్తానా నేను తమిళలో పోయి చూడగలుగుతానా చెప్పు నువ్వు ఎట్లా అడిగినావు నన్ను ఎట్లా క్వశ్చన్ పవన్ కన్నా పవన్ కళ్యాణ్ గురించి
గురించి నా నేను అట్ట అయిపోతా పవన్ అన్న గురించి చెప్పు నన్ను ఎట్లా అన్న ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ట్రోలర్స్ భయ సింహం నేను సింహం పోతుంటది అంటది ఏంది భయసింహం బెదిరుతుందా కానీ మురిగిత సింహం వాళ్ళు ఎక్కువ ఉంటుంది భయంకా కానీ సింహం అట్లాంటి పట్టించుకోదు భయ ఈ అడవికి రాజు సింహం ఈ సినిమా ఇండస్ట్రీకి తోపు పవన్ చిన్న చిన్న ప్రతిదీ పట్టించుకొని పోతే అన్న ఎందుకు ప్రతి ఒక్కరి గురించి పట్టించుకుంటుంది కాదు భయ ఎవరు నెగిటివ్ అనుకున్నతో నెగిటివ్ తీసుకు కాలం మాత్రం మొత్తానికి మెసేజ్ ఇక్కడ ఉంది కదా భయ చచ్చిపోతాం భయ నెగిటివ్ ఏట్ చెప్తా పాజిటివ్ ఏట్ చెప్తా అన్నీ చెప్తా సినిమా నాకైతే నావే నాకు నచ్చింది నాకు హిట్టు నీ కంటెంట్ ఎట్లుంటో నీ మెంటాలిటీ ఎట్లుంటో ఐ డోంట్ నో బ్రో నాకు నచ్చింది కాబట్టి నాకు హిట్టు ఎందుకంటే కూడా చెప్తాం అలా స్టోరీలో భయం ఉన్నోడు వచ్చి సినిమా చూడండి భయం అనేది కొంచెం పోతుంది ఇంకోటి ప్రతి దాని గురించి స్ట్రగుల్ అవుతుంటే కొంచెం సినిమా చూడు రిలాక్స్ అవుతుంది ఈరోజు ఒక రోజు హాలిడే పెట్టుకుని వచ్చి బ్రో సినిమా చూడు పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్ అయినా కాకపోయినా ఎందుకు చూడంటున్నాను భయం పోతుంది దీంట్లో ఏముందిరా భయం అనిపిస్తుంది నీకు కూడా ఏముందిరా భయం ఎవడైనా హీరో కావచ్చు ఎవడైనా ఏమన్నా కావచ్చు ఉన్నది ఒకటే లైఫ్ ఉన్నది ఒకటే జిందగీ ఈరోజు ఈ సినిమాకి కంటెంట్ మొత్తానికి వచ్చేసి ఒక మనిషి లైఫే భయ నాకు తెలిసిన వరకు ఇంకా క్వశ్చన్ అడుగు బ్రహ్మానందం గురించి చెప్పాలా బ్రహ్మానందం ముసిలుగా అయినా నీ యాక్టింగ్ ఏం తాత తగ్గనే తగ్గుతలేదు చించి 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 వాడేసిన మళ్ళా సంబంధాలు చూస్తున్నాడు మళ్ళా చిన్న నువ్వు నాకు తాత పాత సినిమాల్లో బ్రహ్మానందం అట్లాడాడు సేమ్ మళ్ళీ వచ్చినాడు కానీ పవన్ కళ్యాణ్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు బ్రహ్మానందం మీద కొంచెం ఆడ కొంచెం ఎట్లా అనిపించింది కానీ మస్తు అనిపించింది నాకు సీన్ హిట్ అనుకోవచ్చు సినిమా ఇటు సినిమా భయం ఉంటే రా సినిమా బ్రో సినిమా చూడు నేనైతే ఇప్పటికి మా ఊర్లో ఉంటే అమ్మ చేస్తుండే అంగామా ఈ రోజు ఐమాక్స్కి వచ్చి వాడినా ఏం చేద్దాం నా దోసులల్లా ఫుల్ ధూమ్ ధామ్ చేస్తుంటారు ఏమంటే మనం ఊరు కానీ ఊరికి వచ్చినా చెప్పలేకపోతున్నా కొంచెం లేదంటే అంటే